తెలంగాణలోని యాదాద్రి జిల్లా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలుస్తున్నారు. అక్కడి ప్రజాప్రతినిధులు కూడా వారిని మించిపోయారు. ప్రభుత్వాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు తప్ప మరి ప్రజల కష్టాలను తీర్చే పరిస్థితిలో వారు ఏమాత్రం కనిపించడం లేదు. నిబంధనలు పాటించడం లేదంటూ వాహనదారులపై వేల కొద్దీ జరిమానాలు విధించే అధికారులు వారి ప్రాణాల పట్ల మాత్రం ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదు. ప్రభుత్వానికి శ్మశాన వాటికగాపై ఉన్న శ్రద్ధ ప్రయాణికులను జాగ్రత్తగా గమ్యానికి చేర్చే రోడ్డుపై ఉండదా అంటున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా వాసులు. మోత్కూరు రాయగిరి ప్రధాన రహదారి ఎంతో ముఖ్యమైనది. హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి గుట్టకు కలుపుతోంది. ఖమ్మం, మహబూబాబాద్, విజయవాడకు దగ్గరి రూట్. దీంతో నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. వీటికి తోడు ఇసుక లారీలు ఇదే రూట్లో వస్తుంటాయి, వెళ్తుంటాయి. దీంతో రాయిపల్లి, ముసన్పల్లి స్టేజీల మధ్య రోడ్డు ప్రమాదకరంగా మారింది. దాంతో విచక్షణ విమర్శలతో గత ఫిబ్రవరి నెలలో రోడ్డు మరమ్మతులకు ఉపక్రమించిన ప్రభుత్వం రాయిపల్లి స్టేజీ నుంచి వరకు ఉన్న సుమారు 8 కిలోమీటర్ల రోడ్డు పనులకు 10 కోట్ల రూపాయలు కేటాయించింది. రాయిపల్లి మొత్తిరెడ్డిగూడెం గ్రామాల సమీపంలోని 2 కాజ్వేల నిర్మాణానికి 2 కోట్ల 27 లక్షల రూపాయలు మంజూరు చేసింది. గత ఏడాది ఫిబ్రవరి నెలలో రోడ్డు మరమ్మతుల పనులు ప్రారంభించారు. ఏడాది గడుస్తున్నా ఎక్కడ పనులు అక్కడే ఉన్నట్లుగా ఉన్నాయి. ఓ పక్కన కంకర పోశారు, మరోపక్క తారు వేసి కల్వర్ట్ నిర్మాణం సంపూర్తిగా వదిలేశారు. ఇటీవలే భారీ వర్షాలకు రోడ్డు మరింతగా దెబ్బతింది. ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పనులు పూర్తి చేసుకుండా అర్ధాంతరంగా వదిలేసిన కాంట్రాక్టర్లు ఇక తట్టబుట్ట సర్దుకుని వెళ్లిపోయారు. వాహనదారుల కష్టాలు అలా ఉండగా రోడ్డు పొడవునా ఉన్న ఇల్లు వారి అవస్థలు అన్ని ఇన్ని కావు. దుమ్ము ధూళితో, శ్వాసకోశ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విషయంపై యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్ఎంబి ఎడ్యుకేటివ్ ఇంజనీర్ సివిఆర్ న్యూస్ ప్రశ్నిస్తే విచిత్రంగా సమాధానమిచ్చారు. ఒకవైపు తారు వేశారు కదా, ఇంకేంటి అన్నారు. ఇలా ఉంది అధికారుల పరిస్థితి. ఈ రోడ్డు చూస్తే ఎంత ఘోరంగా ఘోరమైన పరిస్థితిలో ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకునే పాపాన పోయడం లేదు. నిత్యం ఇక్కడ తొర్రూరు కానీ, ఖమ్మం కానీ, భద్రాచలం కానీ వేలాది మంది పోయే రహదారి ఇది. మరి ప్రజాప్రతినిధులకు ఏం చూస్తున్నారో, మరి రోడ్డు చూస్తే ఇలా పరిస్థితి ఉంది. నిత్యం ప్రతిరోజు ఏదో ఒక రోజు యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి ఉంది ఈ దారిలో. కనీసం ఒక ప్రెగ్నెన్సీని హాస్పిటల్ తీసుకుపోదామన్నా అంత దయనీయంగా ఉంది ఈ రోడ్డు. మోత్కూరు రాయగూరి రోడ్ వెళ్తున్నామండి. రోడ్ చాలా బాగాలేదు, అసలు చాలా గుంతలు గుంతలు ఉంది. సగం రోడ్ అయితే కంకరేసేసారు, వదిలేసారు, కంప్లీట్ చేయాలి తొందరగా. చాలా ప్రాబ్లం అవుతుంది, వెహికల్ కూడా ఖరాబ్ అవుతుంది, మళ్ళా ఆపోజిట్ వచ్చే వెహికల్ కూడా ప్రాబ్లం అవుతుంది. మొత్తము రోడ్డు వల్ల దుమ్ములేసి మొత్తము దుమ్ము దుమ్ము అయిపోతున్నాము. ఇండ్లు మొత్తం ఎంత కడిగినా కడిగినట్టు ఉండలేవు. బట్టలు బట్టలు మంచిగా ఉండలేవు. మొత్తానికి మొత్తము పిల్లలు మొత్తం సర్ది, దగ్గులు, జ్వరాలు. మాకు ఈ రోడ్డు మొత్తం దుమ్ములేసి చచ్చిపోతున్నాం. అసలు సగం రోడ్డు చేసిరు, సగం రోడ్డు చేయలేదు. గత 2 సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ ఈ రోడ్డు బాగులేదండి. ఇక్కడ గుంతలు, అన్ని గుంతలు. ఆ గుంతలలో కంపల్సరీ రోజుకు 10 మందినే పడుతున్నారు. మళ్ళా దానివల్ల డస్ట్ బాగా, ఇసుక లారీలు బాగా నడుస్తున్నాయండి ఈ రోడ్డుకు. ఇసుక లారీల వల్ల డస్ట్ మొత్తం డస్ట్ ఇండ్లకు వచ్చేసి పిల్లలకు సర్దులు, మాకు సర్దులు, దగ్గులు. దానివల్ల మాకు మొత్తం ఇంటి లాగుల మొత్తం దాదాపు ఫస్ట్ కరోనాలు అన్ని వెళ్ళిపోతున్నాయి, లాక్డౌన్లు అన్ని వెళ్ళిపోతున్నాయి. ఈ రోడ్డు మాత్రం ఇప్పటిదాకా పూర్తి కావట్లేదు. ఇది తిప్పి కొడితే 17 కిలోమీటర్లు ఉన్నట్టుంది ఇది అప్రాక్సిమేట్లీ. ఈ 17 కిలోమీటర్లు వేయడానికి దాదాపు 17 సంవత్సరాలు పడుతుందా, లేకపోతే 17 శతాబ్దాలు పడుతుందో అర్థం కావట్లేదు. ఈ రోడ్డు మీద రావాలంటే ఇప్పుడు ఈ బండికి ఈ రోడ్డు స్టార్ట్ అయిన కాంచి 4 సార్లు టైర్లు మార్చుకున్నాం. టైర్లు మార్చుకోకుండా ఉంటే మేము నడుచుకుంటూ పోవాల్సిందే. ఇక ఇక్కడ కాటపల్లి నుంచి పోసానకుండ వరకు ఇప్పుడు 1 సంవత్సరం వెళ్ళిపోయింది రోడ్డు. అక్కడక్కడ డాంబర్ పోసిరు, 1 కిలోమీటర్ నడమ ఏం దొరకలేదు. మట్టి రోడ్డు ఉన్నప్పుడు అట్లా ఇబ్బంది అయినా మేము. మళ్ళా కల్వర్ట్ లేక మోరీలు వేస్తే దిగబడ్డాయి లారీలు. రోడ్డు చేసి పెట్టి కూడా ఉడవికేసినారు. మళ్ళీ కల్వర్ట్ అయినాక కూడా మట్టి పోసలేరు.
రెండు నెలల సంధి రెండు నెలలు మూడు నెలలు మళ్ళీ రోడ్డు ఆపి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిండ్రు. చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇక్కడ. అలా పక్కకు దిగాలంటే ఇంత గజం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు.